మొన్నే చెప్పుకున్నాం, గత కొన్ని రోజుల నుండి మనం ప్రస్తావించుకుంటున్నాం అంతర్జాతీయ విషయాలు మనం ఎక్కడో జరిగిందంటే మన దాకా వస్తున్నది. నేను మొన్న ప్రస్తావించాను ఎక్కడో రాజస్థాన్లో జరిగింది అనుకుంటే మన దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత తీరా చూస్తే ఏది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇట్లాంటి శిక్షణ ఇస్తున్నారు పిఎఫ్ఐ అన్నది బయటపడింది. ఏదైతే హిజాబ్ ఉదంతం తర్వాత చూసుకుంటే కనుక అంటే మనం మనకేం సంబంధం లేదు ఎక్కడో అని ఏది అనుకోవద్దు. మన దాకా తగులుతుంది. ఎక్కడో జరిగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మన ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసింది. వాళ్ళ ధరల పెరుగుదల గ్యాస్ గురించి వాళ్ళందరూ రాస్తున్నారు. నేను కూడా ప్రస్తావించాను గ్యాస్ ధరలు అన్నట్టు. బట్ ప్రపంచవ్యాప్తంగా కూడా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. కానీ ఎందువల్ల పెరుగుతున్నాయి? ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల. ఆ మాటల్ని మనం గుర్తు తెచ్చుకుంటామా? లేదు. ఇక్కడ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడే నాయకులు లేదంటే నిజాయితీతో కూడినటువంటి వార్తలు వదిలేసినటువంటి జర్నలిజంతో దిగజారుతున్నటువంటి ప్రమాణాల మధ్యన ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయడం తప్పించి అవగాహనతో అవేర్నెస్ క్రియేట్ చేసే ఉద్దేశం లేనటువంటి వ్యవస్థల మధ్యన నలిగిపోతున్న మనల్ని నలిపేయడానికి ఇక్కడ ఉన్నటువంటి శక్తులు ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకోవాల్సింది. ఇప్పుడు అలాంటి పరిణామే ఇరాన్కి నున్ను మరొకవైపున అమెరికాతో పాటుగా మిత్ర దేశాలకి. మొన్నటిదాకా ఇరాన్ అనేటువంటిది అతిపెద్ద అణు ప్రమాదకరమైనటువంటి దేశం అంటే 2015లో దాని మీద ఆంక్షలు విధించి అప్పటి నుంచి మీరు కనుక అణ్వాయుధాలు తయారు చేయమని హామీ ఇస్తే మీ మీద రిస్ట్రిక్షన్స్ 2 ఏళ్లలో ఎత్తేస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రపంచ దేశాలు దాన్ని మోసం చేసినవి, ఏడిపించినవి, వేధించినవి. ఇన్నాళ్ళ నుంచి ఆంక్షల వల్ల అది అమ్ముకుని ఎదిగేటువంటి అవకాశం లేకుండా పోయింది. తర్వాత చూశారు 2018 నుండి నిదానంగా ఇక మళ్ళీ అణ్వాయుధాల తయారీ వైపుకి దృష్టి సారించారు. తద్వారా తమ సెక్యూరిటీ తామేనన్నటువంటి కోణంలోకి ముందుకొచ్చారు. మనకు గనక 1977లోనే మనం అణ్వాయుధాలు తయారు చేయగలిగే పరిస్థితి ఉంటే ఇందిరాగాంధీ మీద ప్రెజర్ చేసి 1వ పరీక్ష తర్వాత ఆపేస్తే మళ్ళీ 1998లో అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిన తర్వాత మాత్రమే సాధ్యమైనటువంటి పరిస్థితి. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏదైనా సరే ధైర్యం తెగింపు అన్నటువంటిది లేకపోతే ప్రమాదకరం అన్నట్టుంది. ఇప్పుడు ఇరాన్ అలాంటి తెగింపు ప్రదర్శించడం, రెండో పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ అవసరాలు ఉన్నాయి కాబట్టి యూరోపియన్ యూనియన్తో పాటుగా అమెరికా కూడా చర్చలు జరుపుతోంది ఇరాన్తో అన్నటువంటిది. ఇప్పుడు తాజాగా చూస్తే ఇరాన్ బాంబులు తయారు చేయగలిగినటువంటి కెపాసిటీతో కూడినటువంటి న్యూక్లియర్ పవర్ ఉంది దాని దగ్గర అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి యుఎస్ విల్ నాట్ టార్పెడో ద ప్యాక్ట్ అగైన్ ఎట్ ద సేమ్ టైమ్ యుఎస్ విల్ నాట్ వైలేట్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. ఎట్ ద సేమ్ టైమ్ ఇరాన్ ఓంట్ బి శాంక్షన్ అగైన్ అండర్ ఎనీ అదర్ ప్రిటెక్స్ట్. ఇప్పుడు కనుక ఇరాన్ మీద మళ్ళీ ఆంక్షలు పెడితే మునిగిపోయేటువంటిది అమెరికా యూరోపియన్ దేశాలు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆంక్ష ఎత్తేసేటువంటి దిశగా కథ నడుపుతున్నారు. ఈ కథ ఎక్కడ దాకా వెళ్తుందో చూడాల్సి ఉంది.